మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ ఆహ్వానం మేరకు నగరంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ముందుగా ఆయనకి స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి సాల్వాలతో సత్కరించారు. కేంద్ర మంత్రితో ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. అనంతరం యశ్వంత్ సింగ్ నివాసంలో స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాష్ట ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం. 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం. 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం. 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం. 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం. 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం. 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం. సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం. 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం. 8:00 అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక కర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.